రైతులు ఈ వేళ ప్రతి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏ పారిశ్రామిక వేత్తలు ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో వాళ్ళని చూస్తున్నారా అండి? వాళ్ళకేమైనా తెలుస్తున్నారు? వాళ్ళకి అదే పని అండి. కానీ రైతులు ఇంటికి వచ్చినప్పుడు టీవీలో చూస్తుంటే ఆ విజయ్ మాల్యా గారి గురించో నీరజ్ మోడీ గారి గురించో అనేక వేల మంది పారిశ్రామికవేత్తలు భారతదేశంలో వేలాది కోట్ల రూపాయలు ఏ రకంగా వాడు ఎగ్గొడుతున్నారు, గవర్నమెంట్ స్వయంగా ఎలా రుణాలు మాఫీ చేస్తుంది, మళ్ళీ తిరిగి ఎలా ఇస్తుంది అని టీవీలో చూసో పేపర్లో చదువు. పారిశ్రామికవేత్తలకి ఇన్ని రాయితీలు ఇస్తున్నారు, అన్ని మాఫీలు చేస్తున్నారు, రైతులు మనమేం పాపం చేశాం అని వాడు ఆవేదన చెందుతూ వాళ్ళు తీసుకున్న ఆ లోన్స్ మాత్రం వాడు ఎక్కుతున్నా సరే అవి గుప్తంగా ఉంచుతున్నారు. ఆ నెల ముందు ఎక్కడ సాటిని పెట్టులా వాడు విదేశాల్లో ఓ క్లబ్బుల్లో ఉన్న పబ్బుల్లో ఉన్న ఎక్కడున్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. వాళ్ళ మీద ఆ దేశం కానీ ఈ దేశం కానీ ఇంతవరకు ఏ చర్యలు లేవు. కానీ లక్షల మీద 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు మా రైతులు బ్యాంకులకు అప్పు పడిపోతే వచ్చి రుణాలు కట్టాలి లేకపోతే మేము జబ్బు చేస్తాం అని చాటింపు వేసి రైతు ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఇలా నడి రోడ్లో పెట్టడం ఏమి భావ్యం చెప్పండి? అంటే భారతదేశంలో పారిశ్రామికవేత్తలు వాళ్ళు కన్న కొడుకులయ్యారా, కన్న తల్లి బిడ్డలయ్యారా? ఈ మట్టి మనుషులు ఈ రైతులు సవత్తల్లి బిడ్డలయ్యారా? ఏంది న్యాయం, ఏంది సమదృష్టి అని రైతు ఆవేదన చెందుతాడు. దాన్ని ఎత్తేయమన్నారండి. అందులో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అనేక వందల కోట్లు అప్పు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టక లేనిది మా రైతులు ఎగ్గొడితే మేము కష్టం వల్ల ఇలా ఇబ్బంది పడితే మాకు ఛాన్స్ ఇవ్వరన్న దాన్ని కట్ చేయమంటే దానికి ఒప్పుకున్నాను సార్, రిమైనింగ్ అంతా ఉంచుతారని. మర్నాడు ఆఫీస్కి వెళ్ళి కట్ చూస్తే ఆ సీన్ మొత్తం పారిశ్రామికవేత్తకు సంబంధించింది. ఇదే న్యాయం ధర్మం చెప్పండి? ప్రజలు ఇన్ని వేల కోట్లు పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికా? ఏమి న్యాయం ఇది? నిన్న మొన్న కూడా మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, పంజాబ్ నేషనల్ బ్యాంకులో అనేక మంది అవినీతి అధికారులు మొత్తం అనేక మందికి అనేక వేల కోట్లు ఇచ్చి ఎలా ఇదైపోయారు. ఇవాళ గవర్నమెంట్ సిబిఐసి అధికారులు ఎందుకు వేస్తుంది? సో ఇంత దారుణాలు జరుగుతుంటే అయ్యేమీ కూడా టీవీలో వచ్చిన పేపర్లో వచ్చిన దేశమంతా మాట్లాడుకుంటున్నా, పార్లమెంట్లో మొత్తం ప్రశ్నిస్తున్నా సరే లేని సెన్సార్ ఆ ప్రజల ఆవేదనను నా సినిమా ద్వారా చెప్తే దాన్ని కట్ చేస్తే ఇక నేను ఏమైపోవాలండి? సో సినిమా నేను మెయిన్ పెట్టుకున్నదే, మెయిన్ దృశ్యమే పారిశ్రామికవేత్తలు రైతులకు ఉన్న కంపేరింగ్ చెప్పాలనుకున్నా. ఈ సినిమాలో రైతు ఏం పాపం చేశాడు, పారిశ్రామికవేత్తలు ఏం పుణ్యం చేశారు? సో అలాంటి మెయిన్ సీన్ని అది ఎత్తేయమంటే అప్పుడు నేను ఫీల్ అయ్యి అయ్యా ఆఫీసర్ గారు నిన్న మీరు చెప్పింది ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులను కట్ చేయమన్నారు కానీ రిమైనింగ్ అంతా లేదండి, నా సినిమా జీవం తీయకండి అని విజ్ఞప్తి చేశాను మిమ్మల్ని, మొత్తం అంతా ఉంది కాబట్టి ధర్మం కాదు నేను ఆర్సీకి వెళ్తున్నాను అని నేను చెప్పడం జరిగిందండి. సో జిఎస్టీ వేర్ ఎవరి టక్కర్స్ ఎత్తేయమన్నా ఐ యాక్సెప్టెడ్, నాకున్న పరిస్థితుల వల్ల సినిమా పేరు రిలీజ్ చేసుకోవాలి, మళ్ళీ ఆర్సీకి పోవడం ఫీజు కట్టాలి, పెద్ద నోట్ రద్దు, ఓకే ఐ యాక్సెప్టెడ్ బికాజ్ ఆఫ్ మై కండిషన్స్. కానీ ఈ పారిశ్రామికవేత్తలకి రైతులకి జరుగుతున్న ఈ తంత ఏమవుతుందో, ఈ కంపారిజన్ ఏమవుతుందో, ఈ గవర్నమెంట్ విధానాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధానాలు ఏమైతే ఉన్నాయో దానిపైన రైతుల ఆవేదన కానీ ఆందోళన కానీ ఏమైతే ఉందో అది సినిమాకి మెయిన్, దానికోసం నేను ఆర్సీకి వెళ్ళదలుచుకున్నాను సార్ అని ఆఫీసర్ గారు చెప్పడం జరిగిందండి. అందుకే నా సినిమా నేను ఆర్సీకి నేను వెళుతున్నాను సార్, దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ అది తమరు చెప్పాలని నా ఆవేదనని ఈ రకంగా మీకు ముందు చెప్తున్నాను. ఎందుకంటే టీవీల్లో పేపర్లో ప్రజలన్నీ మాట్లాడుకున్నాయి నా సినిమా కూడా, నేను కొత్తగా ఏం చెప్పట్లా, నేనేం దేశద్రోహం కాదు, నేనేం దేశద్రోహి కాదు, నా సినిమా ద్వారా దేశద్రోహం చేయమని చెప్పటలా, దేశభక్తుణ్ణి, దేశభక్తులైన ఈ మట్టి మనుషులు ఏ రైతులైతే ఉన్నారో ప్రపంచానికి అన్నం పెడుతున్న ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు 1995 నుంచి ఇప్పుడు దాకా కనీసం 325,000 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు కేవలం గిట్టుబడి ధర రాపడం వల్ల. కాబట్టి నా సినిమా ద్వారా ఓ రైతు సోదరులారా, ఓ రైతు మహానుభావులారా, ప్రపంచానికి అన్నం పెడుతున్న ఓ రైతు మహానీయులారా, మీరు ఆత్మహత్య చేసుకోకూడదు, మీరు బతకాలి, ప్రపంచాన్ని బతికించాలి,
అనే మంచి విషయంతో నేను ఈ సినిమా చెప్పానండి. 30 ఏళ్ళ పెట్టి నేను సినిమాలు తీస్తున్నా, ఇష్యూ మీద తీస్తున్నా, ఇలా సినిమాలు తీస్తున్న నాకు నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఎవరిని విమర్శించాలా, వ్యవస్థాపరంగా పెడుతున్నా. నేను అధికార పక్షం కాదు, అపోజిషన్ కాదు, నేను ప్రజల పక్షం. ఓ ప్రజా కళాకారుడిగా ఇలాంటి సినిమాలు తీస్తున్నా. సో ఇలాంటి దశలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఏమైతే ఉందో అది నేను దుర్వినియోగం చేసుకోవట్లేదు. ఎవరిని ఇండివిజువల్గా విమర్శించట్లా. గవర్నమెంట్ పాలసీ ఏమైతే ఉన్నాయో, ప్రజల మీద ఏ రకంగా ప్రభావం పడుతున్నాయి, ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, గుడ్ అండ్ బ్యాడ్, ప్రో అండ్ నెగిటివ్ ఏమైతే ఉన్నాయో, అవన్నీ ఏ చర్చ అయితే ఉన్నా జరుగుతున్నాయో, ఆ చర్చని, ఆ ఫీలింగ్స్ని, ఆ రైతుల ఆవేదనని నేను ఈ సినిమా ద్వారా చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.